అధికారం ఉంటే తప్ప ఆ నేతలకు పార్టీ గుర్తుకురాదా పవర్ పోతే అధిష్టానం అయినా సరే వాళ్ల ఆదేశాలైనా సరే సరేలైట ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ ఇచ్చిన మొట్టమొదటి ఆందోళన పిలుపుకి అక్కడి నేతలు ఎందుకు స్పందించలేదు అట్ ఫ్లాప్ అవడానికి కారకులెవరు వాళ్ల మీద చర్యలుంటాయా గులాబీ పార్టీకి ఎక్కడుందా ఘోరమైన పరిస్థితి పోయాక తొలిసారి ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేడర్ లో ఊపు తేవాలన్న టార్గెట్ తో ఆందోళనలకు ప్లాన్ చేస్తుందట అధినాయకత్వం ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ వసూలుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే ఇటు కేడర్ లో ఉత్తేజంతో పాటు అటు ప్రజల్లోకి తేలిగ్గా వెళ్లొచ్చిన ప్రణాళికతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లాల అధ్యక్షులతో మాట్లాడి ఆందోళనలకు ఆదేశించారు మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం పార్టీ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు చాలా మంది సీనియర్ లీడర్స్ ఓటమి తర్వాత ఊపు తెచ్చే కార్యక్రమం అయినా స్వయంగా కేటీఆర్ చెప్పినా లైట్ తీసుకున్నారట లోకల్ లీడర్స్ బాల్కొండలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామారెడ్డిలో మాజీ విప్ గంప గోవర్ధన్ మినహా మిగతా చోట్ల కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యేలంతా ముఖం చాటేశారు ఎల్ఆర్ఎస్ వ్యతిరేక ఆందోళనలను కొన్ని చోట్ల మమా అనిపిస్తే మరికొన్ని ఏరియాల్లో ఆ మాత్రం కూడా లేదు నిజామాబాద్ ధర్నా చౌక్లో అర్బన్ రూరల్ నియోజకవర్గ కేడర్ ధర్నా నిర్వహించగా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం డుమ్మ కొట్టారు కేవలం ద్వితీయ శ్రేణి నాయకులతో కార్యక్రమం లాగించేశారు బోధనలో ఆ ఊసు కూడా లేదట పవర్ లో ఉన్నప్పుడు కేసీఆర్ కేటీఆర్ చుట్టూ చక్కర్లు కొట్టే జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సైతం అడ్రస్ లేకుండా పోవడం పార్టీకి షాకింగ్ అన్నది లోకల్ టాక్ డెల్టా ఇమ్యూనిటీ పెంచి జీర్ణ కోస శ్వాస సహాయపడుతుంది పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యేలు నిన్నటిదాకా అన్ని అనుభవించిన వాళ్లు లైట్ తీసుకోవడంతో కేడర్లో నిరాసక్త పెరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు కామారెడ్డి జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక్క కామారెడ్డిలో మాత్రమే నిరసన కార్యక్రమం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న బాండ్స్ ప్రోగ్రామే లేదు ఎల్లారెడ్డి జుక్కల్లో కూడా నేతలు పోరుబాట పట్టలేదు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో మాజీ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ఛార్జీలు వసూలు చేయొద్దంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చేతులెత్తేసారంట ఎల్ రెడ్డి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ లో ఎలాంటి ఆదేశాలు లేక ప్రోగ్రాం జరగలేదని తెలిసిందే అసలు ఏమీ పట్టినప్పుడు మాకెందుకు వచ్చినా దురద అనుకుంటూ కేడర్ కూడా కామైపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం కావడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నది పార్టీ వర్గాల మాట అట్టహాసంగా నిర్వహించాలనుకున్న మొట్టమొదటి కార్యక్రమం విషయంలోనే పార్టీ ఆదేశాలు లైట్ తీసుకున్న నేతలపై కేసీఆర్ సైతం సీరియస్ అయినట్టుగా పార్టీ ఇన్నర్ సర్కిల్స్ లో గున గులాబీ సైన్యానికి ఒక్కసారి పవర్ పోగానే ఇంత నైరాశ్యమా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోరుబాట పట్టాలని పిలుపునివ్వగా మాజీ ఎమ్మెల్యేలు ముఖం చాటేయడాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గానే తీసుకుందట తొలి కార్యక్రమాలు తుస్సుమనిపించిన నేతలపై యాక్షన్ ఉంటుందా లేక ఇప్పుడు వాళ్ళని కదిలించడం ఎందుకని పెద్దోళ్ళు కూడా లైట్ తీసుకుంటారా అని చర్చించేసుకుంటున్నారు పొలిటికల్ పండిట్స్